తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన స్వస్థలం మనాలి చేరుకున్నారు. అనేక వివాదాల మధ్య సెప్టెంబర్ 9వ తారీఖున ముంబై వెళ్లిన ఆమె సోమవారం ఉదయం ఇల్లు చేరుకున్నారు. ఆమెకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక సెక్యూరిటీని తొలగించాలంటూ సుప్రీంకోర్టు అడ్వకేట్ బ్రిజేష్ కల్లప్ప ట్వీట్ చేశారు. ఒక్క మనిషికి నెల రోజుల పాటు Y+ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంపై 10 లక్షల రూపాయల భారం పడుతుంది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్ని అందుకోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కంగన హిమాచల్ ప్రదేశ్ లో సురక్షితంగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కంగనకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని వెనక్కి రమ్మని పిలుస్తుందా అని పేర్కొన్నారు. దీనికి కంగన స్పందిస్తూ, బ్రిజేష్ జీ, మీరు నేను ఊహించుకుని చెప్పేదాన్ని ఆధారంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం భద్రత ఇవ్వదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అపాయం ఉందా లేదా అనే విషయాన్ని విచారిస్తుంది. దాని ఆధారంగా సెక్యూరిటీ గ్రేడ్ ను నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో భద్రతని పూర్తిగా తీసేయొచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో నాకు ప్రమాదం ఉందని తెలిస్తే భద్రతను మరింత పెంచొచ్చు అని అన్నారు. కంగనా ముంబై నుంచి చండీగఢ్ చేరుకున్న తర్వాత ట్వీట్ చేశారు. ఇక్కడి ప్రజలు నాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈసారి బతికి బయటపడ్డ భావన నాకు కలిగింది. ఒకప్పుడు ముంబైలో నాకు అమ్మ స్పర్శ తెలిసింది, కానీ ఇవాళ అక్కడి నుంచి ప్రాణాలతో ఇంటికి చేరుకోవటం సంతోషంగా, అదృష్టంగా భావించాల్సి వచ్చింది అని చెప్పారు. కంగనా గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని శివసేన పార్టీ నాయకులు ఇప్పటికే ఖండించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.